ऐसर के चिट्टुगुंट चेरुवु अभिवृद्धि पनुलकु मंगलवारं शंकुस्थापन जरिगिंदि। एमएलसी लेला अप्रेडी एमएलए मद्दळगिरि हाजरी शंकुस्थापन चेशारु। अनंतरं जोसफ् नगर लो उन्न 5 एकराल चेरुवुनि वारु परिशीलिंचि अभिवृद्धि कोसं अधिकारुलकु आदेशालु जारी चेशारु। एमएलसी चंद्रगिरि एसरत्नं कार्पोरेटर करुण कुमारि तैत्रलु ई कार्यक्रमंलो पाल्गोन्नारु। नीटि वसतो लेकपोते इंकेदन्ना गानि इच्चेसिनप्पुडु इंका वनशिप् नीकु लेनट्टे మీరు వానశిప్ కావాలని కొట్లాడుతున్నారు। హైకోర్టులో కేసు ఉంది। ఈ రోజుకి ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది। ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రజల పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఏమన్నా చేయొచ్చు। ఏమన్నా చేయొచ్చు అంటే ప్రజలకు ఉపయోగపడాలి। కరెక్ట్ సార్, చేయొచ్చు। కానీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారో కూడా తెలియదు కదా। ఏమి చేయలేదు। ఏమి ఇది ఈ ఏరియాకి వాటర్ సోర్స్ నేచురల్ వాటర్ సోర్స్ పెంచాలంటే एरिया की वाटर स्टाक उ बोर्ल पे वाटर स्टाक उ रेडोदी इकड़ो वाटर टैंक प्रपोज अंतना वाटर टैंक प्रपोज निजा दीन के लिफ्ट आउट द्वारा वाटर इकड़ पेटे दी प्यूरीफाई इकडे लिफ्टे इकडी उड़पाड़ वरकू वाटर पंपे चाल याब चाल मंची मत्तं गुंटूर मत्तानिकी वाटर इच्चेदानिकी मंची अवकाश प्लेस प्रांतं स्थलं नुंची ऊर मत्तानिकी गुंटूर मत्तानिकी मंची नीति वस्तिंचे अवकाश पब्लिक इंट्रेस्ट 10 मंदिकी पनिकोच्चेदी चेरुवु चेरुवुलाने उंटदी आरोग्यकरंगा तिरगोच्चु पिल्ललकु पार्क एदन्ना కోటి రూపాయలు పెట్టి పార్క్ డెవలప్ చేస్తారు। ఇదంతా ఎవరు కబ్జారు? మీరు ఇట్లే ఉంచితే ఆ మూలవడు ఈ మూలవడు నూరొకడు నూరున్నోడు వచ్చి కట్ చేస్తారు। మీరు ఆలోచించండి। కొరటపాడు హనుమయ్య నగరికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు విమల నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేశారు। మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో పదకాలు అందటం లేదని ఎమ్మెల్యే మద్దళగిరిని విమల నిలదీశారు। దీంతో స్థానిక కార్పొరేటర్ మారుతి రాణి విమలని విధుల నుండి తొలగించారు। ఈ క్రమంలో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నం చేశారు। చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు విమలని జీజీహెచ్ కి తరలించారు। మమ్మ పేరేమల నేను ఒక పెద్ద కూతుర్ని మాట్లాడుతున్నాను। మున్సిపాలిటీలో చేసిద్దామా? ఇంటింటికి వచ్చి మీకు ఏ పథకాలు అందలేదని అడిగారు। అయితే అందలేదని ఒక పథకం అది అమ్మఒడి ఇట్లాంటి అందలేదని చెప్పినందుకు అయ్యే వాళ్ళు ఇల్లకాడోళ్ళు తీసుకొని అయ్యే బూత్ మాటలుగా చెప్పి కార్పొరేటర్ మార్తి రాణి గారికి చెప్పారు। చెప్పేసరి కంపెనీలో నుంచి తీసేసింది। తీసేసిన తర్వాత ఎల్లి ఎందుకు తీసేశారు ఏందంటే నువ్వు ఇలా తిట్టావు అందుకే నేను తీసేశాను అంది। ఇవాళ రేపని 15 రోజుల నుంచి అలానే తిప్పుకుంటా ఉన్నారు కానీ పని అయితే ఇవ్వలేదు। నువ్వు ఇంటికి వెళ్ళి నేను ఫోన్ చేస్తాను అంది। మరి ఆ ఇంటికి వెళ్ళి డ్యూటీకి వెళ్ళేసరికి ఫోన్ అయితే చేయలేదు। ఆ తట్టుకోలేక ఇక టాబ్లెట్లు తీసుకుంది। 15 రోజుల నుంచి ఆపేసింది। మా నాన్నకి పక్షవాతం వచ్చింది। మా అమ్మ ఒక్కతే చేయాలి పని, చేసేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో। ఇంకా అట్లా తిప్పుకుంటుంది కానీ అయితే ఫోన్ అయితే చేయలేదు। ఇంతవరకు డ్యూటీకి కూడా వెళ్ళలామా। తెనాల నియోజకవర్గంలోని నందవెలుగు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం జరిగింది। టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు అతిథిగా హాజరై ముస్లిం మహిళకి తోఫా అందజేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మసీదులు బాగు చేసుకోవడానికి రిపేర్లకి పెయింట్లకి ఖర్చులకి డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం। బక్రీద్ ఆ ప్రాంతంలో ఈద్గాలు నిర్మాణానికి గాని రిపేర్లకు గాని నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం। ముఖ్యంగా పేద మహిళలు వివాహానికి ఆర్థిక సహకారాన్ని అందించేటటువంటి దులహన్ పథకానికి మొట్టమొదటి శ్రీకారం చుట్టిన వ్యక్తి
ఇప్పుడే అజా ఇచ్చారు మౌజవులు ఇమాములు వారి యొక్క ఆర్థిక సహకారం కోసం గౌరవ వేతనాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది యథార్థం అన్ని రకాలుగా ముస్లింల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున పరిపాలన చేశాం మాయమాటలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేస్తున్నాడో మీరు చూస్తూ ఉన్నారు కష్టపడి పని చేసుకునేవాడికి కూలి పని కూడా దొరకనటువంటి పరిస్థితులు అదే అంటే ఏదో ఇస్తున్నానని చెప్తా ఉన్నాడు అమ్మవాడు ఇస్తున్నాను అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో లాగేసే పరిస్థితి సామెత చెబుతారు ఏదో ఏత ఇచ్చే స్టార్ట్ ఇచ్చి లాగేదండి ఆ సామెతగా జరుగుతూ ఉంది మద్యపాన్ని నిషేధం చేస్తామన్నాడు మద్యం వ్యాపారమే చేస్తామన్నాడు ఈయనే చేస్తామన్నాడు కోట్ల కోటానుకోట్లు సంపాదిస్తూ ఉన్నాడు పని చేసుకునేవాడికి ఇసుక లేదు 1000 రూపాయలు పెడితే ట్రాక్టర్ ఇసుకొచ్చేది ఇక్కడ ఈ ఊరికి నాకు తెలిసి ఈరోజు 7000 పెట్టినా కూడా ట్రాక్టర్ ఇసుక దొరికే పరిస్థితి లేదు ముస్లిం మైనార్టీలు మరి మీరు ఆలోచన చేయండి ఈ రంజాన్ శుభగడియల్లో మనకు జరిగినటువంటి మంచి ఈ రాష్ట్రానికి మంచి జరగాలి భవిష్యత్తు ఉండాలి ఈ రాష్ట్రానికి పెట్టిన శని కర్మ జగన్మోహన్ రెడ్డి అనేది మీరు గుర్తించాలి విధుల్లో నుండి తొలగించాలని మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నం చేసిన పారిశుద్ధ్య సిబ్బంది విమలని పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు పరామర్శించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ బాధిత మహిళకి నష్టపరిహారం చెల్లించి తిరిగి ఆమెని విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమించవలసి ఉంటుందని హెచ్చరించారు ప్రజలు ఒక్క అవకాశం అంటే 151 సీట్ ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చారు అధికారంలోకి వచ్చాక వీళ్ళ వేధింపులు భరాయించలేకుండా పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు రేపు ఓటు రూపంలో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి 45వ వార్డు కార్పొరేటర్ మారుతి అతని భర్త కోటిరెడ్డి అట్లానే 2 టౌన్ ఎమ్మెల్యే మద్దాలగిరి గారు గడప గడప కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్యక్రమాలైన కనపర్తి విమల ఇంటికి వెళ్ళారు అమ్మా మీకు అన్ని సంక్షేమాలు అన్నీ అందుతున్నాయంటే లేదు మాకు విద్యా దీవెన రాలేదు డ్వాక్రా డబ్బులు రాలేదని చెప్పి చెప్పడం జరిగింది సరే అని చెప్పి మీకు అన్నీ అందిస్తామని చెప్పి తెల్లారి ఆమె పారిశుద్ధ్య కార్యక్రమం అనమాట ఆమె విధుల్లో నుంచి ఆమె తొలగించడం జరిగింది ఇట్లా ఎందుకు చేశారు అంటే మీరు చెప్పే సమాధానాన్ని బట్టి మేము ఇట్లా చేయాల్సి వచ్చిందని అనమాట మీరు అడిగితేనే కదా మేము చెప్పింది మీరు అడగకుండా మేము చెప్పలేదు కదా ఇంట్లో నా భర్త పక్షవాతంతో ఉన్నాడు నేనే ఇంటికి ఆధారం కనికరించి మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి బతిలాడుకున్నా వేడుకున్నా కానీ వాళ్ళని పట్టించుకోకుండా రోజు పొద్దున సాయంత్రం తిప్పుతూ వాళ్ళని వేధింపులకు గురి చేశారు ఇంకా ఇంట్లో ఆమె ఆధారం కాబట్టి ఏమి చేయలేని పరిస్థితుల్లో నిద్రమాత్రం మింగి ఆత్మహత్యకి ప్రయత్నించారు కంచె చేను మేసే విధంగా అట్లానే ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందన్న చందన ఈ నాయకుల పరిస్థితి అట్లా ఇట్లా తయారైపోయింది అనమాట అట్లానే పై నాయకులు అందరూ హత్యలకి తాను ప్రేరేపిస్తుంటే ఇక్కడ ఈ నాయకులు మాత్రం ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు దీని వెంటనే వాళ్ళని ఉద్యోగస్తుల్లోకి విధుల్లోకి వెంబడే తీసుకోవాలని చెప్పి జనసేన తరపున డిమాండ్ చేస్తున్నాం అట్లానే ఇప్పుడు నా నమ్మకం నా అభివృద్ధి జగనే అంటున్నారు వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళకి మనసులోకి వెళ్ళాలి కానీ ఇట్లాంటి వేధింపులు కనుక చేస్తే వాళ్ళ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జయ జనసేన అందరికీ నమస్కారం అండి మరి 43వ డివిజన్లో విమలా రాణి అనే మహిళ మరి నిన్న సాయంత్రం 4 గంటలకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవటం వెంటనే జిజిహెచ్కి తీసుకురావటం కారణం ఏంటయ్యా అంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీ కొమ్ము కాస్తున్న నాయకులు వార్డు పర్యటనలోకి వెళ్ళినప్పుడు మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయని వాళ్ళు అడిగిన ప్రశ్నకే మాకు సంక్షేమ పథకాలు రావట్లేదండి అని చెప్పిన పాపానికి ఆవిడ పాపం మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్గా పనిచేస్తుంటే విధుల నుంచి మాలతీ గారు అంటే ఎవరు కార్పొరేటరు విధుల నుంచి తొలగించి అంటే ఎమ్మెల్యే గారు ఇంటికి వస్తే నువ్వు క్వశ్చన్ చేస్తావా పథకాలు వస్తున్నాయా అంటే రావట్లేదని చెప్పింది దానిలో తప్పేంటి అంటే ప్రశ్నించే వాళ్ళకి ఇట్లా ఉద్యోగాలు పీకటము
గొంతులు లక్కడం పోలీస్ స్టేషన్ లో పెట్టడం పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకోవడం ఇది నిత్యకృత్యం అయిపోయింది కదా వీళ్ళకి అందులో భాగంగా పాపం ఆమె 10 సంవత్సరాల నుంచి విమల అక్కడ పని చేస్తున్న అమ్మాయిని మరి స్వీపర్ ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది మరి వాళ్ళ ఆయనకి పక్షవాతం మరి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వీళ్ళందరి భవిష్యత్తు ఆలోచించి 15 రోజులుగా ఆవిడ చుట్టూ తిరుగుతూ కార్పొరేషన్ చుట్టూ తిరుగుతూ నేను పరపాటన మాట్లాడానండి దయచేసి నన్ను ఉద్యోగంలోకి తీసుకోండి వేడుకున్నా కూడా కనుకరించకపోయేసరికి మానసికంగా ఆమె ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను ఈ వైసీపీ గవర్నమెంట్ ని గాని వైసీపీ ప్రజా ప్రతినిధులు గాని ఇదా మహిళా సాధికారత అంటే మీరు చెప్తారు డబ్బాలు కొట్టుకుంటున్నారు మహిళా సాధికారత వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యం అంటున్నారు జగనన్నే మా నమ్మకం అంటున్నారు ఇంటింటికి వెళ్తున్నారు స్టిక్కర్ అతికిస్తున్నారు వాళ్ళకి ఇష్టం లేకపోయినా మా జగనన్న నువ్వే మా నమ్మకం అని చెప్పి ప్రజలు చెప్పాల్సింది పోయి మీరు వెళ్ళి వాళ్ళ తలుపులకి స్టిక్కర్లు అతికిచ్చి బలవంతంగా మేమే మీ నమ్మకం అని చెప్పేసి మీరు కల్పిస్తున్నారు తప్పితే భ్రమల్లో ప్రజల్ని ఊగిసలాడేటట్టు చేస్తున్నారు తప్పితే నిజంగా మీరే మా నమ్మకం జగనన్న మీరే కావాలి అని ఎక్కడ ఏ ప్రజలు కోరుకుంటున్నారో చెప్పండి మహిళా సాధికారత తీసుకొచ్చాం అంటున్నారు అంటే మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకి పదవులు ఇచ్చి కీలుబొమ్మల్లాగా నడపటమా మహిళా సాధికారత అంటే ఇప్పుడు విమల విషయంలో ఎవరు సమాధానం చెప్తారో చెప్పండి దమ్మున్న వాళ్ళు అయితే ముందుకొచ్చి ఆమె ఏం తప్పు చేసింది అంటే ప్రశ్నిస్తాం సంక్షేమ పథకాలు రావట్లేదని చెప్పింది రాకపోతే ఇప్పించాల్సిన బాధ్యత యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఆయనకుంది మధ్యలో ఈ కార్పొరేటర్ ఎవరండి ఆమెను తీపిచ్చేయటానికి నువ్వు ఒక మహిళగా ఉండి మళ్ళీ ఒక మహిళా ఉద్యోగిని ఇంత మానసికంగా ఇబ్బంది పెట్టావంటే ఏమనుకోవాలి మహిళలకు మీరు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అని చెప్పేసి మేమందరం ప్రశ్నిస్తున్నాం మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి మా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు వాళ్ళందరి ఆదేశాల మేరకు మేమందరం కూడా తెలుగు మహిళలుగా ఇక్కడికి రావడం జరిగింది విమలమ్మకు న్యాయం జరిగేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు భరోసాగా ఉంటారని చెప్పి చెప్పమన్నారు చెప్పాము మా అధ్యక్షురాలు అనిత గారు కూడా త్వరలో వచ్చి ఆవిడని పరామర్శిస్తారు ఆ కుటుంబానికి మళ్ళీ ఆవిడని ఉద్యోగ విధుల్లోకి తీసుకునేంత వరకు విమలమ్మ తరపున తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా న్యాయం జరిగే వరకు కూడా ఆ కుటుంబానికి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ వైసీపీ నాయకులకి ఒకటే హెచ్చరిక మీకు చేతనైతే పనిచేసి పెట్టండి కడుపు నింపే పని చేయండి అన్నా క్యాంటీన్లు తీసేసి పొట్టలు కొట్టినట్టుగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు అడిగారు కదని చెప్పి వాళ్ళ కడుపు కొట్టద్దని చెప్పేసి మనవి చేస్తూ వీళ్ళని ఈ విధంగా కూడా హెచ్చరించడం జరుగుతుంది నిన్న వైసీపీ కార్పొరేటరు ఏదైతే గడప గడపకు మరి వైసీపీ ప్రభుత్వం పేరుతోటి ఈ నగరంలో తిరగడం పక్క జరుగుతూ ఉంది దానికి ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా పాదయాత్రలో తిరగడం జరిగింది అది మాత్రం మాకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు మీరు మీ పథకాలు చెప్పుకోండి తప్ప పథకాలు బాగలేవని ఒక మాట చెప్పినందుకు మున్సిపల్ కార్మికురాలని ఏదైతే యమల మరి పనిచేస్తూ ఉందో ఆ కార్మికురాలని పల్లెలో నుంచి నిలిపేయటాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా మరి ఖండిస్తూ ఉన్నాం మీరు పనిచేసే మున్సిపల్ వర్కర్లకి పనిచేయాల్సిన పని చేపించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులు చాలామంది ఉన్నారు మా దగ్గర సూపర్వైజర్ దగ్గర నుంచి మేస్త్రులు ఇన్స్పెక్టర్లు నలుగురు ఎస్ఎస్లు అట్లాగే హెల్త్ ఆఫీసరు సీఎంఏ అట్లాగే ముగ్గురు డీసీలు కూడా ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు ఏసీ గారు అడిషనల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు వాళ్ళంతా పనికి సంబంధించి ఏమైనా ఇబ్బంది అనుకుంటే పనుల్లో నుంచి తొలగిస్తారు పనులు తొలగిస్తానికి కూడా మరి వాళ్ళకి అధికారం ఆ పరిస్థితి కూడా లేని పరిస్థితి పని సరిచేపించుకొని పని చేయించుకుంటారు తప్ప మీ కార్యక్రమాల్లో మిమ్మల్ని అయ్యా బాగలేదు కార్యక్రమాలు అని చెప్తే అధికార పార్టీ మరి కార్మికుల్ని పనిలో తీశారు ఇప్పటికి 10 రోజుల నుంచి మరి విమల మరి భర్త వాస్తవంగా మరి ఈ హ్యాండిక్యాప్డ్ అది కూడా ఏదైతే మరి చెయ్యి కూడా పక్షపాతంతో కాలు చేయి కూడా పక్షపాతంతో బాధపడుతూ ఉన్నాడు కార్మికురాలు పాపం బదిలీ కార్మికురాలు పూర్తిగా కూడా నెలంతా కూడా పనుండవు అయినా కూడా కష్టపడి ఖాళీ ఉన్నప్పుడు పని చేసుకొని బతుకుతూ ఉంది కానీ అధికార పార్టీ వాళ్ళు మరి గడప గడపకు వెళ్ళి తిరిగే దాంట్లో మరి జగనన్నే మా నమ్మకం అని చెప్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా ఉద్ధరిద్దామని చెబుతూ ఉన్నారు ఉద్ధరియండి మాకు అభ్యంతరం లేదు కానీ మున్సిపల్ కార్మికుల్ని పని చేయడానికి మున్సిపల్ అధికారులు ఉన్నారు వాళ్ళ పనుల మీద ఏమైనా తేడా వస్తే ఆపాలి తప్ప మీ పథకాలు బాగలేవని చెప్తే ఆపడం అనేది దుర్మార్గం వెంటనే మరి మెరుగైన వైద్యానికి సంబంధించి మెరుగైన వైద్యం నిర్వహించాలి అట్లాగే మరి ఇంకొకసారి ఈ నగరంలో కానివ్వండి రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు జోలి రావద్దని మున్సిపల్ కార్మికుల మీద కార్పొరేటర్లు మరి అట్లాగే
అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీ పెత్తనం మానుకొని మున్సిపల్ అధికారులని వాళ్ళ పని వాళ్ళని చెప్పిమని కోరుతా ఉన్నాం। ఇప్పటికీ మరి మున్సిపల్ అధికారులు ఎవరు కూడా స్పందించినట్టు కనపడలేదు। ఎంటనే మున్సిపల్ అధికారులు స్పందించి మరి విమలాల ఎంటనే పరిలే తీసుకోవాలని కార్పొరేటర్లు వచ్చిన తర్వాత కార్మికుల మీద పని ఒత్తిడి పెరుగుతా ఉంది। వాళ్ళ సొంత పెత్తనాల తోటి వర్కర్లను భయపిస్తా ఉన్నారు। మరి వాళ్ళు చెప్పిన పని చేయకపోతే కూడా భయప్రాంతం చేసి పంది చేస్తా ఉంటారు। పంది చేస్తామని భయపడి కూడా వర్కర్లు టైం అయిపోయినా కూడా పని చేస్తా ఉన్నారు। ఈ దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు మీ పని మీరు చేసుకోండి, మీకు అవసరమైతే మరి అధికారుల చేత పని చేయించుకోండి తప్ప పని చేస్తామని బెదిరించి కార్మికులు ఒత్తిడి పెంచొద్దు। అదే ఒత్తిడి పెంచితే మరొక కార్మికురాలు మరి కార్మికుడు గాని ఇదే హాస్పిటల్కి చేరాల్సి వస్తే ఈ నగరంలోని మున్సిపల్ కార్మికులంతా కూడా మరి మీ ఆలోచన మీరేందా కూడా ఆలోచించాల్సి వచ్చిందని తెలియజేస్తా ఉన్నాం। అక్షతృతీయ సందర్భంగా గుంటూరు బ్రాడీపేటలోని ఏకేఆర్ జ్యువెలర్స్ ఆఫర్లని అందుబాటులోకి తీసుకువచ్చింది। కస్టమర్లు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల బరువుకి సమానంగా ఏకేఆర్ జ్యువెలర్స్ వెండి ఆభరణాలను ఉచితంగా అందజేస్తుంది। ఈ మేరకు ఏకేఆర్ సిల్వర్ స్టోర్ మేనేజర్ పవన్ తో పాటు అకౌంటెంట్ కలాం మాట్లాడుతూ ఈ నెల 17 నుండి 23 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు। నమస్కారం అండి, ఆకుల కోటేశ్వరరావు అండ్ సన్ జ్యువెలర్స్ బ్రాడీపేట 4 లేన్ అండి। ఈ అక్షయ తృతీయకి మంచి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్కి। ఎవరైతే బంగారు ఆభరణాలు ఎంత వెయిట్కైతే కొన్నారో అంతకు సమానమైన వెయిట్ సిల్వర్ జ్యువెలరీ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి। సిల్వర్ జ్యువెలరీ అంటే మీకు ఏదైతే గోల్డ్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా సిల్వర్లో అవైలబుల్ అవుతున్నాయండి। పాపిడి బిల్ల దగ్గర నుంచి వడ్రాణం దాకా అన్నీ అవైలబుల్ ఉన్నాయండి। ఒకసారి మన స్టోర్కి రండి, ఈ అక్షయ తృతీయ ఆఫర్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం, థ్యాంక్ యూ। నమస్తే అండి, రాబోయే అక్షయ తృతీయకి మేము ఒక ఆఫర్ పెట్టడం జరిగిందండి। ఈ నెల 17వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అక్షయ తృతీయ సందర్భంగా ఎంతైతే బంగారు నగలు కొనుగోలు చేస్తారో కొనుగోలుదారుకి అదే సమమైన వెండి ఆభరణాలను ఫ్రీగా ఇవ్వటం జరుగుతున్నదండి। ఈ అద్భుత అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను। వేసవిలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు సూచించారు। గుంటూరు పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ అండ్ వాసవి గుంటూరు కింగ్స్ అండ్ క్వీన్స్ వారి ఆధ్వర్యంలో ఫ్యాన్సీ కళ్యాణ మండపం వద్ద మజ్జిగ చలవేంద్రం ఏర్పాటైంది। ఈ చలవేంద్రాన్ని దేగల ప్రభాకర్ ప్రారంభించారు। రామకృష్ణ, నిరంజన్, శ్రీకాంత్, చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। మాట్లాడిస్తాలే